ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అవుతాను లేదో నాకు తెలియదు కానండి, మా ఊర్లో మాత్రం ఫేమస్ అయిపోయానండి. మీ కాళ్ళు వీడియో చేస్తుందంట కదా, మీ కూతురు వీడియో చేస్తుందంట కదా, మీకు ఎందుకండి నేను చేసుకుంటేని? మీరేమన్నా నాకు పెడతారా? మీరేమైనా ఇస్తారా? మీకు అవసరమా? ఫోన్ నాది, నేను చేసుకుంటే చేసుకుంటాను, నా ఇష్టం. మీకెందుకు? మీరు బాగుపడరు, ఎదుటి వాళ్ళని బాగుపడినప్పుడు. ఏంటి నీతి లేదా? నీతి కోసం నువ్వే చెప్పాలి మరి. ఇంకా నీతుల కోసం, జాతుల కోసం, బుద్ధుల కోసం నీ దగ్గర వినాలా? అవును, బాగా చదివిస్తున్నా పిల్లల్ని అక్కడ ఇక్కడ దొంగతనం చేసి. చెయ్యవేంటి, ఎందుకు చదివించుకు? తేరగొచ్చిన సొమ్మే కదా, కష్టపడితే దాని విలువ తెలుస్తుంది. అది ఎంతకాలం నిలబడుతుంది చూద్దాం. సరేనా, అంటున్నావు కదా అను, నీ టైం అను, నువ్వు అనేకొలది మంచిదే నాకు. సరేనా, నువ్వు ఎంత అంటే అక్కడ అంత బిగుసుకుంటుంది, అర్థమవట్లేదేమో నీకు ఇంకాను. సరేనా, జాగ్రత్త. ఇంకా పెడతావా? పెట్టు, అది ఇంకా నాకు చాలా మంచిది. సరేనా, ఈదులే పెట్టకూడదా? ఈదులో పెట్టకూడదన్నది నువ్వు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావమ్మా? మరి నేను నోరు తెరచ్చు, నాకు ఉంది నోరు, లేదని అనుకోకు, ఉంది. ఇది పెట్టింది ఇక్కడ చెప్పుకోకూడదు, అర్థమైందా? అది నా క్యారెక్టర్, నీకు లగ్ కాదు, చూసే వాళ్ళకి అందరికీ తెలుసు. సరేనా, చూద్దాం, నిర్ణయం త్వరలోనే వస్తుంది కదా. నొప్పిగా ఉందేమో, మాకుండదు నొప్పి మరి కదా, మమ్మల్ని గుచ్చితే మీకు గుచ్చుకోదు కదా, మాకే పడుతుంది నొప్పి. తెలుగు వాళ్ళందరికీ నమస్కారం అండి. నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను, దానికి మీ బెస్ట్ కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అందులో ఇద్దరు ముగ్గురు అయితే వాళ్ళ నచ్చిన కామెంట్లు చేశారు, వాళ్ళ కోసమైతే నేను రిప్లై ఇస్తున్నాను ఇప్పుడు. మరి అదే ఒక పర్సన్ ఏమైనా కామెంట్ చేశారంటే, నేను ఇండియా వెళ్ళినాక 60 గంటల్లో ఉన్నాను చెప్పి మీ బాగోతాం, నేను ఇండియా వెళ్ళినాక నేను గవర్నమెంట్ మీద ఆధారపడి బతకాలని వాళ్ళు కామెంట్ చేశారు నాకు. అయితే అది ఎంతవరకు నిజమనేది నాకు ఇప్పుడు వరకు తెలియదు. నన్ను గవర్నమెంట్ పెంచిందన్న సంగతి నాకు తెలియదు. నేను నా అమ్మ మొగుడు నన్ను, నీ అమ్మ మొగుడు నిన్ను పెంచారేమో అనుకున్నా. సో మధ్యలో గవర్నమెంట్ పెంచుతుందన్న సంగతి నాకు అసలు తెలియదు, మీకేమని తెలిస్తే కామెంట్ చేయండి. సరేనా, ఇప్పుడు నేను ఈ వీడికి రిప్లై ఇస్తున్నాను. మనం 1 ఇయర్లో మనం ఖర్చు పెట్టే అమౌంట్, 1 మంత్ ఎగ్జాంపుల్, 1 మంత్లో మనం ఎంత అమౌంట్ మనం కొట్టుకాడి నుంచి కానీ షాపింగ్లు మాలు ప్రతి దాని నుంచి మనం కొనే ప్రతి దాని నుంచి 2% గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్తుంది, తెలుసా నీకు? అది ఎవరి సొమ్ము? గవర్నమెంట్ సొమ్ము. అది మన కష్టార్జితమే కదా, మన కష్టార్జితమే కదా గవర్నమెంట్కి వెళ్ళేది. మన కష్టపడి సంపాదించింది మనం కొనుక్కున్న వస్తువులకి, వస్తువుల నుంచి గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో వెళ్తుంది. సో అది తిరిగి మన దగ్గరికి వస్తుంది అన్నమాట, 5 కేజీల రూపంలో, 5 కేజీలు రేషన్ బియ్యం. బుర్ర ఉపయోగించి నాకు కామెంట్ చేయి, ఎలా పడితే కామెంట్ చేయకు, ఇదొకటి. ఓకేనా, మనదే మనకు తిరిగి వస్తుంది. నెక్స్ట్ ఇంకో కామెంట్ ఏంటంటే, సీఎం గారిని వెళ్ళి ప్రశ్నించండి, మీరు సీఎం గారిని వెళ్ళి ప్రశ్నించండి. బహుశా నాకు అలాంటి అవకాశం లేదు, బహుశా వస్తే గనక డైరెక్ట్గా సీఎం గారిని కానీ లైవ్లో కానీ ఒకవేళ అడిగే అవకాశం వస్తే నేను 1 క్వశ్చన్ మాత్రం అడుగుతాను. మీ ఇంట్లో ఆడపిల్లలకి, మీ కడుపున పుట్టిన మీ పిల్లలకి ఒకవేళ ఎవరైనా ఒక 4-5 అత్యాచారం చేసి కాలి చేతులు కట్టేసి లేదా ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదో ఒకటి చేసి చంపేసి పడేస్తే మీరు ఎలాంటి శిక్ష వేస్తారు అని ఒక్కటే అడుగుతాను, 100 క్వశ్చన్స్ నేను అడుగు. ఎందుకంటే నాకు కావాల్సింది ఆడపిల్లలకి న్యాయం మాత్రమే. ఇంకా డబ్బు పథకాలు అంటారా, వాటితో నాకు పనే లేదు. ఎందుకంటే నేను కష్టపడి బతుకుతున్నప్పుడు వాటి మీద ఆధారపడి బతకాల్సిన అవసరం ఏంటి నాకు? ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కష్టార్జితం మీదే బతుకుతున్నారు. గవర్నమెంట్ ఇచ్చే సొమ్ముల మీద అయితే ఎవరు బతకట్లేదు. మిత్రమా, ముందు మరి నువ్వు ఆలోచించుకో, నీకేమన్నా గవర్నమెంట్ రహస్యంగా నీకేమన్నా పంపిస్తుందేమో తెలియదు నాకు, తెలిస్తే కనుక కామెంట్ చేయి. మనమే మనం బతుకుతున్నాం, గవర్నమెంట్ మనకు పెట్టట్లా. అయినా సిగ్గు లేకుండా ఫ్రీగా వచ్చే దాని మీద మనం ఎలా ఆధారపడి బతుకుతాం? మన కాలు చేతులు ఉన్నాయి కదా, మనం కష్టపడి బతకొచ్చు కదా. నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను, ఒక కామెంట్ చేశాడు ఒక పర్సన్, ఆ కామెంట్కి అయితే రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. కొంచెం వైలెంట్గా ఉన్నా సైలెంట్గానండి, ఎందుకంటే నాకు ఆ కామెంట్ అసలు నచ్చలేదు.